करोना वायरस प्रकृति सिद्धंगा पुट्टलेदने निर्णयानिकि वच्चारु चाला देशाल सैंटिस्टुलु मानव प्रेरित वायरस चाइना ल्याब लो अनुकोकुंडा लीक अयिंदा लेदंटे कावालने लीक चेसी प्रपंच मीदकु वदिलारा अनेदे इप्पुडु अंदर्नी आलोचिंपजेस्तुन्न प्रश्न अयिते ప్రపంచం మొత్తం తన వైపే చూస్తోందని అనుమానిస్తున్న డ్రాగన్ సాక్ష్యాలు లేకుండా చేసేందుకు సైంటిస్టుల్ని వారి కుటుంబాలను చంపుకుంటూ పోతోందని విదేశీ శాస్త్రవేత్తలు ఆరోపిస్తున్నారు. మానవాళిపై దాడి చేసేందుకు వైరస్లు వస్తుంటాయి పోతుంటాయి. అయితే కరోనా వైరస్ పుట్టుకపై తొలునుంచి అనుమానాలు కమ్ముకున్నాయి. మొదట అమెరికా వంటి ప్రభుత్వాలకు, వివిధ దేశాల సామాన్య ప్రజలకు చైనా వ్యవహరించిన తీరుపై అనేక అనుమానాలు రావటంతో ఆరోపణలు గుప్పించాయి. అయితే శాస్త్రవేత్తలు వాటికి బలమైన ఆధారాలు సంపాదించి కరోనా వైరస్ ముమ్మాడికి కావాలనే చైనా పుట్టించిందనే విషయాన్ని బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. గబ్బిలాల్లోని కరోనా వైరస్ వెన్నుకు కొత్తగా కొమ్ములు పుట్టించి వాటికి రెట్టింపు బలం వచ్చేలా చేసేలా అభివృద్ధి చేశారని శాస్త్రవేత్తల పరిశోధనల్లో గుర్తించి నిర్ధారణకు వచ్చారు. కొత్త కొత్త వైరస్లు మున్ముందు ఎలా మార్పులు సంతరించుకుంటాయి, వాటి నుంచి వచ్చే ప్రమాదాలు ముందే పసిగట్టి నివారించేందుకు ప్రయోగాలు చేస్తుంటారు. ఇందుకోసం సహజంగా ఉండే వైరస్లకు మరింత శక్తిని జోడించి వాటిని రెట్టింపు స్థాయిలో పుట్టిస్తారు. అలాంటి ప్రయోగాలకు అమెరికా ప్రభుత్వం అడ్డు చెప్పినా చైనా కంటిన్యూ చేస్తుంది. వుహాన్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్ గెయిన్ ఆఫ్ ఫంక్షన్ ప్రాజెక్టులో కరోనా వైరస్ ను మానవ ప్రయత్నంగా సృష్టించారని సైంటిస్టులు అంటున్నారు. ఇందుకోసం గబ్బిలాల్లో ఉన్న వైరస్ వెన్నుకు స్పైక్ అంటే కొమ్ములను జత చేశారని విదేశీ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇది మానవాళిపై దాడి చేసేందుకు, విస్తృతంగా వ్యాప్తి చెందేందుకు కరోనా స్పైకుల నాలుగు ధనావేశ అమైనో ఆమ్లాలు ఏర్పడేలా డ్రాగన్ సైంటిస్టులు చేశారని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు అంటున్నారు. దీంతో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెంది మానవాళిని వినాశనం చేస్తూ వస్తుందనేది అమెరికా తదితర దేశాల వాదన. చైనాలో కరోనా ఎలా పుట్టిందో బ్రిటన్ ప్రొఫెసర్ అంగస్ డాల్గ్లిష్, నార్వే సైంటిస్ట్ సోరెన్సెన్, నోబెల్ బహుమతి గ్రహీత జపాన్ శాస్త్రవేత్త డాక్టర్ తస్కు హోంజో పరిశోధనలు చేశారు. వారి పరిశోధనలు ఆలోచనల ప్రకారం చైనాలోని వుహాన్ ల్యాబ్ లో కరోనాను పుట్టించారనేది సారాంశం. కరోనాను చైనా పుట్టించగలిగింది కానీ వుహాన్లోని బయోసేఫ్టీ లెవెల్ 3 ల్యాబ్ దాన్ని బయటకు రాకుండా ఆపగలిగే సాంకేతిక సంతరించుకోలేదని ఇంటర్నేషనల్ సైంటిస్టులు అంటున్నారు. ఇక్కడే సైంటిస్టులకు ఒక అనుమానం వస్తుంది. సాంకేతిక సామర్థ్యం సరిపోక కరోనా వైరస్ లీక్ అయిందా, లేదంటే కావాలనే లీక్ చేశారా అనేది తేలాల్సి ఉంది. వైరస్ల ఎఫెక్ట్ మానవులపై ఎలా ఉంటుంది, వాటిని ఎలా పెంచాలి, వైరస్లను నిర్మూలించాలనే దానిపై పరిశోధనలు చేసేందుకు అధునాతన ల్యాబులు పరిశోధనలు లీక్ కాకుండా భారీ భద్రత ఉండాల్సి ఉంటుంది. అయితే చైనా మాత్రం గెయిన్ ఆఫ్ ఫంక్షన్ ప్రాజెక్టులను చైనా యథేచ్ఛగా చేసుకుంటూ పోతుంది. దీనిపై విమర్శలు వచ్చినా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వుహాన్ ల్యాబులో తయారైన కరోనా వైరస్ అక్కడ పనిచేస్తున్న ఎంతో మంది శాస్త్రవేత్తలపై, వారి కుటుంబ సభ్యులపై, చుట్టుపక్కల ప్రజలపై ప్రభావం చూపించి వారి మరణానికి కారణమైందని తెలుస్తోంది. కరోనా వైరస్ గురించి ప్రపంచానికి తెలియకముందే శాస్త్రవేత్తలు, వారి కుటుంబ సభ్యులు, స్థానికులు చనిపోయిన విషయంపై అమెరికా ఇంటెలిజెన్స్ ఆరా తీస్తుంది. ఇవన్నీ త్వరలోనే అధికారికంగా బహిర్గతం చేసేందుకు ప్రయత్నిస్తుంది. వుహాన్ ల్యాబ్లో పనిచేసిన నోబెల్ ప్రైజ్ విన్నర్ జపాన్ శాస్త్రవేత్త తస్కు హోంజో అక్కడి చైనా సైంటిస్టు మిత్రుల ఆచూకీ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ ప్రయోగాలు వద్దన్నవారని, వాటి గురించి బయటి ప్రపంచానికి చెబుతారనుకున్న వారిని అక్కడి ప్రభుత్వం మాయం చేసిందనేది ఆయన ఆరోపణ. వివిధ దేశాల ప్రభుత్వాలు, సైంటిస్టులు ఆరోపణలు గుప్పిస్తుండటంతో కరోనాను తాము పుట్టించలేదనే బుకాయింపు అందుకుంది చైనా.